గారి దత్తపుత్రుడు. ఇక్కడి నుంచి పరిశ్రమల్ని, విదేశీ పెట్టుబడుల్ని వెళ్ళగొడతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి సొంత పుత్రుడు కేటీఆర్ గారు వాళ్ళని రిసీవ్ చేసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టేదానికి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్కి ప్రత్యేక ప్రతినిధిగా బిహేవ్ చేస్తున్నారు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రం బిహేవ్ చేయట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా సరే పెట్టుబడులు ఆకర్షించడానికి ఢిల్లీలోనో లేకపోతే ఇంకా ఏదైనా ఎకనమిక్ సిటీస్లోనో ప్రత్యేక ప్రతినిధుల్ని అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. ఈ కేసీఆర్ గారు అవన్నీ మానేసి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వారిని ఇక్కడ కుదుర్చుకున్నారనేది క్లియర్గా కూడా అర్థమవుతుంది. ఇక్కడ వారిని ప్రత్యేక ప్రతినిధిగా వారిని ఇక్కడ అపాయింట్ చేశారనేది క్లియర్గా కూడా అర్థమవుతూ ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి అండి ఈరోజు. కొంచెమైనా ఈ ప్రభుత్వానికి చలనం లేదా? నిరుద్యోగస్తులందరినీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? యువతనంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో దేశ విదేశాలు తిరిగి ఎక్కిన గడపే కానీ దిగిన గడప లేకుండా ఎక్కిన గడపే కానీ అందరినీ బతిన్లాడి ఏదో రకంగా అందరికీ కూడా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈరోజు విదేశీ పెట్టుబడులు అందరినీ ఆకర్షించే విధంగా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 39,000 పరిశ్రమల్ని గ్రౌండ్, ఏపీ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు. ఏంది మీరు చేసే ప్రణాళికలు? నిరుద్యోగ యువతని గంజాయి బారిన పడేయటం తప్ప. ఆ విషయం కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. మొన్న తాడేపల్లిలో మా పార్టీ ప్రోగ్రాం ఒకటి ఉంటే ఆ ప్రోగ్రాంకి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ రాత్రి అరౌండ్ 9 పైన అయిపోయింది. నేను కారు ఎక్కుతుంటే ఒక మహిళ నన్ను ఆపింది. ఏంటమ్మా చెప్పు అంటే మీతో పర్సనల్గా మాట్లాడాలండి అని అంది. చెప్పమ్మా ఏంటి అని అడిగితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూతా కూడా గంజాయి అమ్ముతా ఉన్నారు, ఏం చేస్తున్నారండి ఈ క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, మా పిల్లోడు పొద్దున ట్యాబ్లెట్ వేసుకుంటే రాత్రి వరకు కూడా లేచే పరిస్థితి లేదు, కడుపు తరుక్కుపోతుంది, నాకు చచ్చిపోవాలని ఉంది అని చెప్పింది. అనుకోకుండా అది వీడియో రికార్డ్ అయ్యింది, దానిలో అది సోషల్ మీడియాలో కూడా బాగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో ఏమో అని ఫాలోఅప్ చేశాం. ఈలోపే వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పంచుమతి అనురాధ గంజాయి రాజకీయం, ఈమె సంగతి తేలుస్తాం, ఈమె అంత చూస్తాం అని ట్విట్టర్లో, వైసీపీ సోషల్ మీడియా ట్విట్టర్లో, అదేవిధంగా మిగతా సోషల్ మీడియా మాధ్యమాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ జరిగిన విషయం ఏంటి, వీళ్ళు మాట్లాడేది ఏంటండి? మరి అక్కడ ఏది జరగకపోతే మరి తాడేపల్లిలో ఎస్పీ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి, సిఐల దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి అందరూ మరి కదిలిపోయి, వాళ్ళ చైర్స్ నుంచి కదిలి మరి నిన్న యాక్షన్ తీసుకొని కార్బన్ సెర్చ్ అని అదని ఇదని చేసి మొత్తానికి పట్టుకున్నారు. దాదాపు 10 కేజీ గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ వీడియో మేము సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత దానికి ఆధారాలు కూడా ఈరోజు పేపర్లు అన్నింటిలో కూడా వచ్చినాయి. తాడేపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ 12 కేజీలు గంజాయి స్వాధీనం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం సోషల్ మీడియా, అదేవిధంగా న్యూట్రల్ సోషల్ మీడియా క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంత దారుణం ఏంటి అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే వాళ్ళు తీసుకున్న యాక్షన్ ఇది. దీనికి ఏదో కావాలని టీడీపీ వాళ్ళు ఎదురు డబ్బులిచ్చి, వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి వీడియో తీశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.